మై టూ ఛానల్ ఫ్లవర్స్ బ్యూటీ టాపిక్స్. ఈ రోజు వీడియో అయితే చాలా సూపర్ గా ఇంట్రెస్టింగ్ గా అందరికి యూజ్ అయ్యేలా ఉంటుంది. అది వచ్చేసి ఏంటి అంటే, చాలా మంది స్కిన్ కలర్ గురించి సఫర్ అవుతా ఉంటారు కదా. స్కిన్ అనేది చాలా డార్క్ గా ఉంది, ప్యాచెస్ గా ఉంది, హ్యాండ్స్ ఒక కలర్, ఫేస్ ఒక కలర్, చాలా డిఫరెన్స్ అనేది చూస్తూ ఉంటాం కదా. సో అటువంటి వాళ్ళందరికీ కూడా నేను ఈరోజు చూపించే రెమెడీ కనుక ట్రై చేస్తే మీ స్కిన్ అనేది ఈవెన్ టోన్ అయిపోయి మంచి కలర్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది చాలా సింపుల్ అండ్ ఈజీగా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. ఇది రెగ్యులర్ గా ఒక 10 డేస్ ట్రై చేయండి, రిజల్ట్ అనేది మీరే చెప్తారు. మంచి స్కిన్ కలర్ మీకు కావాలంటే ఈ రోజు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు ఎవరైనా ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే కింద రెడ్ కలర్ ఆ సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. మీరు అలా చేస్తే నేను ముందు అప్లోడ్ చేసే సూపర్ వీడియోస్ అన్ని కూడా మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. ఇప్పుడైతే రెమెడీ చూపిస్తాను, చూసేయండి. ఈ రెమెడీని రెడీ చేసుకోవడానికి కావాల్సినవి మనకు 2 క్యారెట్స్ అండి. మెయిన్గా ఏముండదు మనకు, చాలా తక్కువ ఇంగ్రీడియంట్సే. ఇప్పుడు వీటిని మనం ఇలా పీల్ తీసేసుకొని పైన తొక్కంతా తీసేసి పెట్టాను నేను. ఆ తర్వాత ఏంటంటే మనం వీటిని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం వీటన్నింటిని కూడా ఒక చిన్న మిక్సీ జార్లో వేసేసుకొని మనం మిక్సీ పట్టేసుకోవాలి. వాటర్ అనేది కొన్ని కూడా యాడ్ చేయకండి, ఓన్లీ క్యారెట్స్ మాత్రమే డైరెక్ట్ మంచి పేస్ట్ అయ్యేలాగా రెడీ చేసుకోవాలి. బాగా మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి. చూడండి, మెత్తటి పేస్ట్ అనేది రెడీ అయిపోతుంది కదా, ఇలా రెడీ అవుతుంది మిశ్రమం అనేది. ఇప్పుడు దీన్ని ఏంటంటే ఒక క్లాత్లో అండి, ఒక క్లాత్లో వేసేసి మనం వడగట్టేసుకోవాలి. మనకు చూడండి, ఇలా వడగట్టేసుకుంటే జ్యూస్ వస్తుంది కదా, మంచి జ్యూస్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ జ్యూస్ని మనం గ్యాస్పై ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో ఈ జ్యూస్ని వేసేయాలి ప్యాన్లో. చూడండి, అందులో వేసి మనం బాగా మరిగించుకోవాలి దీన్ని. క్యారెట్ అనేది స్కిన్ కలర్ని ఇంప్రూవ్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది, చాలా మంచి రిజల్ట్ ఉంటుంది, పక్కా 100% రిజల్ట్ ఉంటుంది. కాకపోతే మనం ఇలా రెడీ చేసుకోవడం కొంచెం టైం పడుతుంది, ఓపికగా రెడీ చేసుకోవాలి. చూడండి, ఇలా బాయిల్డ్ అయిపోతున్నాయి కదా మనం ఇందాక వేసిన జ్యూస్. 5 to 10 minutes మనం బాయిల్డ్ అయ్యేలాగా మనము చేసుకోవాలి. చూడండి, ఇలా ఉడికించుకోవాలి జ్యూస్ని. చూడండి, ఇలా రెడీ అయిపోతుంది కదా, లాస్ట్కి మనకు వాటర్ అంతా ఇంకిపోయి ఇలా రెడీ అవుతుంది. ఇప్పుడు దీన్ని మనం ఏంటంటే పూర్తిగా చల్లార్చుకోవాలి, చల్లారబెట్టుకోవాలి. పూర్తిగా అంటే పూర్తిగా చల్లారనివ్వాలి. చూడండి, చల్లారాక మనకు మిశ్రమం అనేది ఇలా వస్తుంది కదా, కొంచెం థిక్గా అవుతుంది. దీన్ని ఏంటంటే చూడండి, నేను హ్యాండ్స్ పైన ఇలా అప్లై చేసుకొని చూపిస్తున్నాను. మనకు కన్సిస్టెన్సీ అనేది ఇలా రావాలి, మనకు స్కిన్కి కలర్ అనేది అంటుకోవాలి. ఇలా వస్తుంది చూడండి, ఇలా వచ్చిందంటే మనకు రెడీ అయిపోయినట్టే. ఇంకొకటి మీరు ఇప్పుడు చూడండి, ఇలా మనం రెడీ అయింది కదా ఈ మిశ్రమము బాయిల్ చేశాక. దీన్ని మనం డైరెక్ట్ ఫేస్ పై కూడా ప్యాక్ లాగా వేసుకోవచ్చు. ఒక 2 డేస్కి ఒకసారి ఆల్టర్నేట్ డేస్ అలా మనం ఈ ప్యాక్ని కనుక ఫేస్కి కూడా ట్రై చేస్తే సూపర్ గ్లో వస్తుందండి, మంచి రిజల్ట్ ఉంటుంది. మనం గోల్డ్ ఫేషియల్ చేసుకున్నంత రిజల్ట్ వస్తుంది. చూడండి, నేను హ్యాండ్ పై ఇలా చూపించాను మీకు అంతే. ఇప్పుడైతే నేను ఏంటంటే ఈరోజు బాతింగ్ పౌడర్ చూపిస్తున్నాను కాబట్టి నేను దీంట్లో ఇంకా వేరే ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసి మీకు బాతింగ్ పౌడర్ చూపిస్తాను. చూడండి, ఇందులో ఏంటంటే నేను ఈరోజు కొద్దిగా రైస్ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. చూడండి, రైస్ పౌడర్ లేదంటే మీరు ఎర్ర కందిపప్పు పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే రైస్ పౌడర్ యాడ్ చేసి చూపిస్తున్నా. ఇలా బాగా కలిపేసుకోవాలి రైస్ పౌడర్ వేసాక. చూడండి, ఇలా వస్తుంది కలర్ అనేది, మనకు క్యారెట్ కలర్ అనేది రైస్ పౌడర్కి పట్టేసి మంచి కలర్ అనేది వస్తుంది. చూడండి, కొంచెం కూడా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. వీలైతే హ్యాండ్తో మిక్స్ చేసుకోండి, స్పూన్తో మిక్స్ అవ్వకపోతే. చూడండి, ఎలా రెడీ అయిపోయిందో, మంచి బాతింగ్ పౌడర్ అనేది రెడీ అయిపోయినట్టే. దీన్ని మనం ఏంటంటే ఒక గ్లాస్ కంటైనర్లో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. చాలా రోజులే ఉంటుంది, ఒక 10-15 డేస్కి మనకు యూజ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా రెమెడీ రెడీ చేయడం. అసలు దీన్ని ఎలా యూజ్ చేయాలనుకుంటున్నారా, ఇప్పుడు నేను చూపిస్తాను, చూసేయండి. చూడండి, ఒక బౌల్లో కొద్దిగా ఇందాక రెడీ చేసుకున్న మన మిశ్రమం తీసుకోండి. అందులో కొద్దిగా మిల్క్ యాడ్ చేసి బాగా మిక్స్ చేస్తే మనకు మంచి ప్యాక్ అనేది రెడీ అయిపోతుంది. ఇది డ్రై స్కిన్ వాళ్ళకండి మిల్క్ అనేది.
దీన్ని ఇలా ఫేస్ పై హ్యాండ్ పై నేను చూపిస్తున్నాను. బాడీ మొత్తం కూడా మనం వేసుకోవచ్చు. ఫేస్కి వేసుకోవాలి, హ్యాండ్స్కి వేసుకోవాలని అలా లేదు. మనకు స్కిన్ కలర్ అనేది టోటల్గా ఇంప్రూవ్ అవ్వడం కోసం నేను హ్యాండ్ పై ఫేస్ పై చూపిస్తున్నాను. నాదైతే డ్రై స్కిన్ కాబట్టి నేను మిల్క్ యాడ్ చేసి చూపిస్తున్నాను. ఆయిల్ స్కిన్ వాళ్ళైతే రోజ్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. కాంబినేషన్ స్కిన్ వాళ్ళైతే కర్డ్ యాడ్ చేసుకొని యూజ్ చేయండి, మంచి రిజల్ట్ ఉంటుంది. నేనైతే ఫేస్ పై ఒక హ్యాండ్ పై చూపిస్తున్నాను, వేసుకున్నాను కదా ప్యాక్ అనేది. ఇది ఇలా డ్రై అయిపోవాలండి, డ్రై అయిపోతుంది, తొందరనే డ్రై అయిపోతుంది. ఒక 5 మినిట్స్లో డ్రై అయిపోతుంది. మనకు డ్రై అయ్యాక కాస్త మనం మసాజ్ అనేది చేసుకోవాలి. మసాజ్ చేసుకొని వాటర్ తీసుకుంటూ మనం మసాజ్ చేసుకోవాలి. మసాజ్ చేసుకొని వాష్ చేసుకుంటే చాలా మంచి ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది, రిజల్ట్ వస్తుంది. లేదంటే మనము దీన్ని ప్యాక్ లాగా కాకుండా డైరెక్ట్ మనం స్క్రబ్ మసాజ్ ఎలా చేసేసుకుంటామో అలా కూడా మనం మసాజ్ చేసుకోవచ్చు. ఇలా మనం మిక్స్ చేసిన ప్యాక్ ఉంటుంది కదా, దాన్ని డైరెక్ట్ మనం స్క్రబ్ లాగా రుద్దేసుకుంటే సరిపోతుంది. అలా కూడా చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. చూడండి, ఇలా మసాజ్ చేసేసుకొని నేనైతే క్లీన్ చేసేసుకున్నాను. చూడండి మీకు ఎఫెక్ట్ కనిపిస్తుంది కదా రిజల్ట్. నేను ఒకసారికే మీకు ఇలా ఎఫెక్ట్ తెలుస్తుంది. ఒక 1 వీక్ 10 డేస్ ట్రై చేసి చూడండి, మీకు చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. మంచి కలర్ ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది, గ్లోనెస్ కూడా చాలా బాగుంటుంది. క్యారెట్ అయితే ఆల్మోస్ట్ మనకు మంచి రిజల్ట్ ఉంటుందని చాలామందికి తెలుసు కదా. సో ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. చూసారు కదా స్కిన్ కలర్ ని ఇంప్రూవ్ చేసుకునే బాతింగ్ పౌడర్ నచ్చిందా? బాతింగ్ పౌడర్ అనొచ్చు, స్క్రబ్ అనొచ్చు, మీరు ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. సో మీరు కూడా ట్రై చేసుకోండి.